నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. సీతారామపురం మోడల్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న రవికుమార్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని ఏబిఎన్ వెలుగులోకి తెచ్చింది. దీంతో విచారణ జరిపిన కలెక్టర్ హరినారాయణ డీఈఓ అధికారులు రవికుమార్ ను సస్పెండ్ చేశారు. డీఈఓ అధికారుల సస్పెన్షన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అంది సార్. మహేష్, సుమిత్ర, ఇక్కడ నెల్లూరు జిల్లా సీతారాంపురం లో మోడల్ స్కూల్ ఉంది, ఆదర్శ గురుకుల పాఠశాల ఇది. ఆదర్శ గురుకుల పాఠశాలలో ఆదర్శ కరువైంది. ప్రధానంగా ఇక్కడ బాలికలు, ఆ చుట్టుపక్కల అదంతా కూడా ఉదయగిరి ప్రాంతం, అంతా వెనకపోయిన ప్రాంతం, మారుమూల కుగ్రామాలు, ఆ ప్రాంతాల నుంచి బాలికలు వచ్చి అక్కడ చదువు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న పీఈటీగా పనిచేస్తున్న రవికుమార్ ఆ బాలికల్ని తీవ్రంగా లైంగికంగా వేధించడం, లైంగిక దాడులకు తెగబట్టడం చాలా కాలంగా జరుగుతుంది. గతంలో అనేక మార్లు ఈ రవికుమార్ పైన విద్యాశాఖ అధికారులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు, అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇటీవల ఆరుదాం ఆంధ్ర క్రీడల్లో బాలిక అందరినీ ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుదాం ఆంధ్రకు కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్లి బాలికల్ని వాళ్ళ పైన తీవ్రంగా లైంగిక దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ కొంతమంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏబిఎన్ దృష్టి తీసుకొచ్చారు. ఏబిఎన్ వెంటనే ఈ ఘోరాన్ని, ఈ అరాచకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అధికారులు స్పందించారు. కలెక్టర్ హరినారాయణ్ ఇమీడియట్ గా విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణలో ఈ పీఈటీ రవికుమార్ ఆగడాలు, అరాచకాలన్నీ కూడా వెలుగు చూశాయి. దాంతో సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. డీఈఓ ఈ రవికుమార్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద విద్యాశాఖలో కలకలం రేగింది. ఈ రవికుమార్ చాలా కాలంగా, 5 ఏళ్ల కాలంగా అక్కడే పనిచేస్తున్నారు, అక్కడే టెస్ట్ వేశారు. బాలికలు వాళ్ళందరూ కూడా 10వ క్లాస్ లోపు చదువుకునే వాళ్ళు. క్రీడల పేరుతోటి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ లాడ్జీల్లో ఉంచి చాలా ఘోరంగా, అది చెప్పడానికి మాటలు రావు, రాయడానికి అక్షరాలు చాలు, అలాంటి ఘోరంగా వ్యవహరించారని చెప్పి ఆ బాలికలు చెబుతున్నారు. ఎవరైనా పోలీసులు ఫిర్యాదు చేస్తామంటే వద్దు, పోలీసులు ఫిర్యాదు చేస్తే మీ పొరువే పోతుంది, ఆడపిల్లలకు పెళ్లిలు కావంటూ బెదిరింపులు తీయటం, ఇలా ఈ రవికుమార్ అనేక రోజులుగా ఆగడాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ కూడా చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక సిబ్బంది ఒక బాలికని గర్భవతిని చేసినటువంటి సంఘటన వెలుగు చూసినా కూడా దాన్ని కూడా అంటే బయటికి రాకుండా ఆ సిబ్బంది పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ రోజున ఈ పీఈటీ రవికుమార్ నాగరాలు ఏబిఎన్ వెలుగులోకి తెచ్చిన తర్వాత కలెక్టర్ విచారణకు ఆదేశించి ఆ నివేదిక చూడడం జరిగింది. మొత్తం ఆ విచారణలో కూడా ఈ రవికుమార్ ఏమేం చేశాడు, ఆ పాడు పనులన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ బాలికలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంత ఘోరంగా ఈ రవికుమార్ వ్యవహరించారని చెప్పడం జరిగింది. దీంతో పీఈటీ రవికుమార్ ని సస్పెండ్ చేశారు సుమిత్ర.